గుంటూరులో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పే వ్యక్తి బీసీలకు ఎక్కడా ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ అధికారం అనేది తన చుట్టూ తన వర్గానికి సంబంధించిన వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎన్నికల కోసం కొత్త అవతారాన్ని కొత్త నాటకానికి తెరదీయటం జరిగింది. మా నాయకుడు చెప్పాడు, సహజంగా అధికారులు తప్పు చేస్తే ఒక చోట నుంచి ఒకటి బదిలీ చేయడం చూశాం. కానీ ఇవాళ మంత్రులుగా చేసిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళని పక్క నియోజకవర్గాల్లో పంపించారంటే దాని అర్థం ఏంటి అంటే ఆ నియోజకవర్గంలో చేసిన పాపాలు జనాలకు తెలియదా? వాళ్ళు చేసిన దోపిడీ తెలియదా? వాళ్ళు చేసిన అరాచకం తెలియదా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి, నేను గొప్పవాడిని, నేను అద్భుతాలు చేశా, నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా, బ్రహ్మాండంగా పథకాలు అమలు చేశాననే నమ్మకం నీకుంటే మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ప్రజలు నిన్ను నమ్మి 151 సీట్లు గెలిపించారు కదా, మరి అదే ఎమ్మెల్యేలకి అదే సీట్లు ఇచ్చి నిలబడితే ప్రజలకు నీ మీద నమ్మకం ఉందో లేదో తేలే సమయం రాబోయే 3 నెలలు. ఆయనకు అర్థమైపోయింది వైకాపా పార్టీ ఓడిపోతుంది అనేది, జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది. చివరి ప్రయత్నంలో భాగంగానే ఈ కులాల పంచాయతీ ఆయన తెర మీద తీసుకొస్తున్నాడు రాజకీయం కోసం. ఆయన కులాలు కాదు కదా, ఏది తెచ్చినా ప్రజలు వైకాపా పార్టీని, జగన్మోహన్ రెడ్డిని 6 అడుగులు గోతి తీసి పాతి పెట్టమంటే ఖాయం. ఇవాళ ఎవడైనా సరే, ఎవడు రాజకీయం చేసేది? ఎవడు? సీఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి రాజకీయం చేసేది, సీట్లు నిర్ణయించేది, రాజకీయ నాయకులను పిలిచేది. అదేమంటే మేము చూస్తున్న కండిషన్ ఏంటంటే తిట్టాలంట తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకే దిక్కు లేదు, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే లేదు. సీఎంఓలో ఉన్న అధికార ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగున డబ్బులు సంపాదించి సీఎంఓలో కూర్చొని ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు అయిపోయారు. ఇవాళ కొత్తగా ఆయన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలని చెప్పి చెప్తా ఉన్నారు. మనం చూసాం గతంలో ఈ ప్రభుత్వంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అనేది అమ్మబడిని మార్కెట్లో, దాని మీద ఎంతోమంది ప్రతిభ కలిగిన విద్యార్థులు హైకోర్టుకు వెళ్ళారు. ఏదైతే ఆ రోజున ఏపీపీఎస్సీ చైర్మన్ని తప్పించి ఇవాళ ఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సెక్రటరీగా పెట్టి, తర్వాత గౌతమ్ సవాంగ్ను తీసుకొచ్చి, ఏదైతే ఇవాళ యువత ప్రతిభ కలిగిన యువతని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం, పోస్టులు మార్కెట్లో పెట్టి బోర్డు మెంబర్లు, బోర్డు చైర్మన్లు అమ్మకానికి పెట్టారు. ఎంతోమంది విద్యార్థులు మమ్మల్ని కలిసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఓపెన్గా మాట్లాడుకుంటున్నారంట, ఇదిగో ఆర్టీఓ ఆఫీస్కి, ఆర్టీఓ ఉద్యోగానికి నేను 2 లక్షలు ఇచ్చా, నేను పలానా ధనంజయ రెడ్డితో మాట్లాడుకున్నా, పలానా ఎల్ఐతో మాట్లాడుకున్నా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఏదైతే ప్రతిభ ప్రాతిపదికన జరగాల్సిన ఏపీపీఎస్సీ లాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అమ్మకానికి పెట్టి డబ్బులు సొమ్ము చేసుకునే స్థాయిలో అధికార పార్టీ నాయకులు, కీలకమైన నేతలు భాగస్వాములయ్యారని చెప్తున్నాం. హైకోర్టులో ఉన్న హైకోర్టులో కూడా కొంతమంది కేసులు వేయటం జరిగింది. సో ఏదున్నా సరే యువతకి ఉద్యోగాలు లేక హైయెస్ట్ నిరుద్యోగం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్, 24% పైగా ఉంది. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫిష్ స్టాళ్ళు లేకపోతే బారులో లెక్కలు రాసే ఉద్యోగాలు ఆ యువతకి ఇచ్చేది.
ఆ షాపులో గుమస్తా ఉద్యోగాలు. కాబట్టి మేము ప్రజలను కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నీటి మూటలు లాంటివే. అడుగు అడుగున ప్రజల్ని మోసం చేశారు, దగా చేశారు. అధికారం అనేది మా కోసం అనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రజల సంపదను దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజా సంపద దోపిడీ చేస్తే ఇవాళ మళ్ళీ ప్రజల పేరు మీద అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిని పదవిని అడ్డం పెట్టుకొని ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా వేల